శశిధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కాకినాడకి యువగలాన్ని చూపించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర యువతకి ఆశాజ్యోతి నారాయణ లోకేష్ గారికి ముందుగా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రధాని కార్యకర్తలకు కూడా నమస్కారాలు. జనసేన తెలుగుదేశం కలియక ఒక శుభ పరిణామం. రానున్న 24 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం. అభివృద్ధితో తిరిగి అధికారానికి వద్దాం అనుకున్న మన పక్క రాష్ట్ర పార్టీ హైదరాబాద్ న్యూయార్క్ మార్చామన్నారు, ఫ్లైఓవర్లు కట్టామన్నారు, కానీ ఈవేళ వచ్చే పరిస్థితులు ఏమని మనందరం చూస్తున్నాం. సంక్షేమ పథకాలతో తిరిగి అధికారంలోకి వద్దాం అనుకుంటున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి కూడా మనందరికీ చూసాం. ప్రజలు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇంకోటి కోరుకుంటున్నారు, సుపరిపాలన కోరుకుంటున్నారు, రక్షణ కోరుకుంటున్నారు, భద్రత కోరుకుంటున్నారు. సార్, ఈవేళ రాష్ట్రంలో ప్రతి పిల్లవాడికి భద్రత లేదు, వాళ్ళ ఆస్తికి రక్షణ లేదు, కుటుంబానికి మానవ ప్రాణానికి రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వాళ్ళు కోరుకుంటుంది ఒక సుపరిపాలన. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే సుపరిపాలన ఇవ్వగలదని చెప్పాలని నమ్ముతున్నారు. ఈవేళ ప్రజాప్రతినిధులు దురాగతాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని పదవీ వ్యామంతో చేస్తున్న అహంకారాన్ని ప్రజలు విసిగెత్తిపోయారు. వాళ్ళు కోరుకుంటున్న శాంతి భద్రతలు ఒక్క మీ ద్వారానే వస్తాయని నమ్ముతున్నారు. దానికి కారణం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, విద్యావంతులు, ప్రపంచం అంతా చూసి మీకున్న ఎక్స్పోజర్, యువతకి భవిష్యత్తు తీసుకొచ్చే ఒక నమ్మకం మీ మీద. కన్నీరు చూస్తే వాలిపోయే, కష్టం వచ్చే దిగిపోయి పోరాడే పోరాడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ ఉత్తర కలయికతో తప్పకుండా రాష్ట్రంలో ఒక రామరాజ్యం అంటే భద్రత రక్షణతో ఉన్న, అభివృద్ధి సంక్షేమంతో ఉన్న ప్రభుత్వాన్ని 2024లో సంయుక్తంగా సాధిస్తామని పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు. సార్, కాకినాడ విషయానికి వచ్చేటప్పటికీ కాకినాడలో 2 పెద్ద సమస్యలు, నిరుద్యోగం, హౌసింగ్. కాకినాడలో ఉన్న యువతకి పని లేదు. ఇక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి, పోర్ట్ వచ్చింది, కానీ వాళ్ళకి పని దొరకట్లేదు. దానికి కారణం వాళ్ళు నైపుణ్యం లేకపోవడం. మీరు మీ ప్రభుత్వంలో మొదలెట్టిన నైపుణ్య ప్రభుత్వం ఈ సంవత్సరం తీసుకురావాలి. వీళ్ళందరికీ కూడా నైపుణ్యం రావాలి. ఈ ఊళ్ళోనే పని కల్పించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. యువగలం జన సౌభాగ్యం ద్వారా మా కాకినాడ యువత అందరికీ కూడా ఉపాధి రావాలని మేము ఆశిస్తున్నాం. అలాగే హౌసింగ్ కూడా. తెలుగుదేశం కాంగ్రెస్ లో మా నాన్నగారు ప్రజాప్రతిగా ఉండగా తాటేకి ఇల్లు లేని కాకినాడ చూసాం. మీరు కాకినాడలో అందరికి కూడా ఇల్లు ఇస్తారని ఆశిస్తున్నాం. కాకినాడ ఊళ్ళోనే ప్రభుత్వ స్థలాల్లో గాని, ప్రభుత్వం కాకపోతే ప్రైవేట్ స్థలాల్లో కొని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి భారం లేకుండా అప్పు లేని ఇల్లు మన ప్రభుత్వంలో కాకినాడ ప్రజలకు ఇవ్వాలని చెప్పి ప్రజలకు కోరుకుంటున్నారు. 2 హామీలు మీ దగ్గర కాకినాడ ప్రజలు కోరుకుంటున్నారు. 2024లో మన ప్రభుత్వం రాబోతుంది. దాని ద్వారా కాకినాడలో వారాహి ద్వారా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు యువగలం ద్వారా మీకు ఇచ్చిన హామీలే ఈ ప్రభుత్వానికి ముందుకు తీసుకొస్తాయని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే కాకినాడ మాజీ శాసనసభ్యులు